ఫ్రెండ్స్ పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ సంపాదించాలి అనుకునే వారికి సో టెన్త్ అర్హతతో ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా మంచి శాలరీ కూడా ఎలా అంటే మనకు చేరగానే అన్ని అలవెన్సెస్ కలుపుకొని ముప్పై వేల వరకు శాలరీ తీసుకోవచ్చు అలాగే మనకు ఇంకా మనకు పోస్టల్ జాబ్ అంటే మీకు తెలిసిందే కదా వాళ్ళు ఉండడానికి ఇల్లు కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు మీకు సో నిజంగా అద్భుతమైన ఉద్యోగాలు అండి ఇవన్నీ కూడా టెన్త్ తరహతతోనే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్ కొట్టే ఒక గొప్ప సువర్ణ అవకాశం ఈ వీడియోలో మీకు వాటి గురించి వివరాలు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే మీరు చూసే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేస్తే నాకు కూడా ఎంతో మోటివేషన్గా ఉంటుంది సో సెట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఓకేనా సో పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ విడుదల చేశారండి సో ఓకే మనం ఈ ఉద్యోగాలకు ఎప్పటిలోపల అప్లై చేసుకోవాలంటే మార్చి ముప్పై ఒకటి అనేది చివరి తారీఖు అంటే ఈ నెల ఆఖరి వరకు మనం ఒక అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం ఉంది కానీ లేట్ చేయొద్దు మీకు అర్హతలు ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి ఇవన్నీ కూడా గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలు అండి స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాల పేరు స్టాఫ్ కార్ డ్రైవర్ అనమాట ముప్పై వేల వరకు సాలరీ అయితే తీసుకోండి ఇక్కడ మనకు వివిధ రీజియన్లలో పోస్టులు అయితే విడుదల చేశారు చెన్నై సిటీ రీజియన్లో ఆరు పోస్టులు ఉన్నాయండి జనరల్ కేటగిరీ ఉన్నాయి ఆరు పోస్టులు కూడా తర్వాత మనకు సెంట్రల్ రీజియన్లో మొత్తం తొమ్మిది ఉద్యోగాలు ఉన్నాయి ఓపెన్ కేటగిరీకి ఎనిమిది ఎస్సీకి ఒకటైతే ఇచ్చారనమాట ఇక ఎంఎంఎస్ చెన్నైలో ఫ్రెండ్స్ ఇరవై ఐదు ఉద్యోగాలు ఉన్నాయండి సో ఇక్కడ ఓపెన్ కేటగిరీకి పన్నెండు ఎస్సీకి ఐదు ఓబీసీకి ఆరు ఈడబ్ల్యూఎస్కి రెండు ఎక్స్ మెన్కి రెండు ఉద్యోగాలు అయితే కేటాయించారు ఇక సదరన్ రీజియన్లో మనకు మూడు ఉద్యోగాలు ఉన్నాయి మూడు కూడా ఓపెన్ కేటగిరీ కిందనే ఉన్నాయి వెస్ట్రన్ రీజియన్లో పదహైదు ఉద్యోగాలు ఉంటే తొమ్మిది ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకి లేవు ఓబీసీ వాళ్ళకి నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి ఎక్స్ మెన్ వాళ్ళకి ఒకటి మొత్తంగా ఐదు రీజియన్లలో కలిపి యాభై ఎనిమిది ఉద్యోగాలను అయితే వీళ్ళు విడదలైనా ఓకే ఇక ఈ ఉద్యోగాలకు కనీస అర్హత ఏంటి అంటే సో మనకు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి దాంతో పాటు వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలండి లైట్ మోటార్ వెహికల్ అలాగే హెవీ మోటార్ వెహికల్ సంబంధించింది అంటే జీప్లు కార్లు తోలగలిగే లైసెన్సు అలాగే హెవీ వెహికల్స్ ట్రాక్టర్లు తర్వాత వ్యాన్ లారీ ఇలాంటివి తోలగలిగే లైసెన్స్ కూడా మీ దగ్గర ఉండాలన్నమాట ఇక మీకు నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అంటే ఏమైనా చిన్న చిన్న రిపేర్లు వచ్చినట్లయితే మీరు అవి సాల్వ్ చేసుకునే విధంగా మీకు నాలెడ్జ్ ఉండాలని చెప్పి చెప్తున్నారు తర్వాత హెవీ అండ్ లైట్ మోటార్ వెహికల్స్ తోలగలిగిన అనుభవం కూడా కనీసం అంటే మూడేళ్ళు అయితే మీ దగ్గర ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట సో ఇది మనకు బేసిక్ క్వాలిఫికేషన్ అనమాట ఇక వయసు విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు మినిమమ్ మాక్సిమం ఇరవై ఏడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ఐదేళ్ళు ఓబీసీ అభ్యర్థులైతే మూడేళ్ళ వరకు కూడా మనకు అవకాశం ఉంది ఇక ఇంకొక విషయం గమనించండి వీళ్ళు డిసేబుల్ క్వాలిఫికేషన్ కింద హోమ్ గార్డ్ చేసింటారు కదా త్రీ ఇయర్స్ సర్వీసెస్ హోమ్ గార్డ్ ఆర్ సివిల్ వాలంటీర్స్ ఇలాంటి ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలంటే మాత్రం తప్పకుండా పెట్టుకోండి మీకే జాబ్ వస్తుంది గ్యారంటీ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత మీకే ఇస్తారు కాబట్టి సో ఇది ఇక మనకు ఈ ఉద్యోగాలకు ఎలా సెలక్షన్ చేసుకుంటారు వీళ్ళు అంటే మనకు స్టేజ్ వన్ స్టేజ్ టూ అని చెప్పి రెండు స్టేజుల్లో అయితే ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఉంది వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు వీడియో చూస్తూ లైక్ చేయకుండా ఉంటే మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా లైక్ చేసి చూడండి మీరు లైక్స్ చేస్తే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది సో ఇకపోతే మనకు ఫ్రెండ్స్ ఇక్కడ ఫీజు కూడా పే చేయాలండి ఇది పోస్టల్ ఆర్డర్ ద్వారా మాత్రమే పే చేయాలి ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా ఐపిఓ అంటారు వంద రూపాయల ఫీజు ఉంది ఎస్సీ ఎస్టీ ఉమెన్ అభ్యర్థులకు ఫీజు లేదు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఐపీఓ తీయాలన్నమాట సో ఆ ఐపీఓ తీసి మనం అయితే పంపించవలసి ఉంటుంది ఇక చివరి తారీఖు మీకు ముందే చెప్పాను కదా మనకు మార్చి ముప్పై ఒకటి మనం పంపేయాల్సిన అడ్రస్ ఏంటి అంటే ద సీనియర్ మేనేజర్ బ్రాకెట్లో జేఏజీ కామా మెయిల్ మోటార్ సర్వీస్ నెంబర్ థర్టీ సెవెన్ గ్రీమ్స్ రోడ్ చెన్నై సిక్స్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ ఈ అడ్రస్కు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు సెండ్ చేయవలసి ఉంటుంది ఇక చూద్దాం మనం సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూద్దామండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట ఇది మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసేయాలి ఫిల్ చేసి మార్చి ముప్పై ఒకటి లోపల నేను చెప్పినట్టు సెండ్ చేయాలి ఇక మనకి ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అండి అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ అయితే ఉంటుందండి స్టేజ్ వన్లో మనకు థియరీ టెస్ట్ అయితే ఉంటుంది జనరల్ నాలెడ్జ్ సింపుల్ అర్థమేటిక్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మోటార్ మెకానిజము ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్స్ అండ్ రెగ్యులేషన్స్ పైన ఎనభై మార్కులకు స్టేజ్ వన్లో ఎగ్జామ్ పెడతారు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి అనమాట నేను చెప్పిన టాపిక్స్ పైన అయితే పెడతారు తొంభై నిమిషాలు టైం అయితే ఉంటుందండి ఆ తర్వాత మనకు స్టేజ్ టూలో ప్రాక్టికల్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ ప్రాక్టికల్ టెస్ట్లో భాగంగా మిమ్మల్ని అంటే ప్రాక్టికల్గా ఆ యొక్క వెహికల్స్ తోలగలగాలి అని చెప్పి వీళ్ళు చెప్తారు టైం ఇచ్చేసి సో ఇది ఓకేనా సో ఈ విధంగా అయితే మనకు సిలబస్ అయితే కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి ఏమేమి టాపిక్స్ చదవాలి మీరు అని అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు మీ నోటిఫికేషన్ లింక్స్ దీనికి సంబంధించిన అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను కింద లింక్స్ ద్వారా ఎవరు కూడా మిస్ చేయొద్దు కింద లింక్స్ ఉంటాయి మర్చిపోవద్దండి సో ఇది ఫ్రెండ్స్ మనకు పోషల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన టెన్త్ క్లాస్తో ఒక జాబ్ కొట్టే గొప్ప అవకాశం అనమాట ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ మరొక మంచి జాబ్ వీడియోతో కలుసుకుందాం